హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజెల్ దారు. నేనైతే ఫుల్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుందండి. ఇది వచ్చేసి నా మండే వ్లాగ్ అన్నమాట. మండే రోజు నేను ఏమేమి చేశాను, ఏంటి నా హెల్దీ ఫుడ్ ఏంటి అనేది అయితే చూపించబోతున్నాను. చూసేయండి. నా మార్నింగ్ అయితే 5 o'clock స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా ఎర్లీ మార్నింగే లేచేశాను 5 o'clock. తనకి ధార్మికకి అయితే స్కూల్ ఉంటుంది కదా, 6:40 వెళ్ళిపోతుంది. ముందుగా అయితే ఇంకా చట్నీ అయితే చేసేస్తున్నానండి, పల్లీ చట్నీ. అందులోకి టమాటా ఉన్ని ఇంకా పచ్చిమిర్చి అయితే వేసి కొంచెం కొత్తిమీర అనేది ఎక్కువ వేసి అయితే చేసేసాను చట్నీ. తర్వాత ఈ దోశ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ అండి. నైటే అన్ని పప్పులు కానీ మల్టీగ్రెయిన్ అన్నీ అయితే నానబెట్టేసుకుంటాను. ఎర్లీ మార్నింగే ఇంకా మిక్సీ చేసేసి అయితే ధార్మికకైతే వేసి ఇచ్చేసానండి. తనకు బాక్స్లో కూడా పెట్టేశాను. బాక్స్లో ఫ్రూట్స్ అయితే పెట్టానండి. ఈరోజు కీరా అండ్ డ్రాగన్ పెట్టేశాను. కొంచెం అయితే తనకి బాదం కూడా ఇచ్చేసాను. ఇంకా తినేసి అయితే వెళ్ళిపోతుంది స్కూల్కి. ఇంకా తను వెళ్ళిన తర్వాత అయితే ఇంకా రొటీన్ పని అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేనైతే ఈరోజు క్యారెట్ బీట్రూట్ నార్మల్గా వేసి అయితే జ్యూస్ చేస్తున్నాను. డైలీ ఇంకా యాపిల్ కూడా వేస్తాను, కానీ ఈరోజు అయితే చపాతీలో ఇంకా ఈ పిప్పి అనేది వేద్దామన్నట్టు ఇంకా యాపిల్ అయితే వేయలేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే రసం అయితే తీస్తున్నాను, కింద జ్యూస్ అయితే చేసేస్తున్నాను. ఇందులో కొంచెం ఆమ్లా వేసి అయితే చేశానండి. ఇప్పుడు ఈ సీజన్లో ఆమ్లా ఎక్కువ వస్తుంది కదా, ఆమ్లా వేయడం వల్ల జుట్టు కూడా కొంచెం గ్రోత్గా ఉంటుంది, సిల్క్నెస్ వస్తుందండి ఆమ్లా వేయడం వల్ల. ఇంకా ఇలా తీసిన పిప్పి అయితే నేను ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఆఫ్టర్నూన్ చపాతీ అయితే చేస్తానండి డైలీ. ఇంకా చపాతీలో అయితే యాడ్ చేసేసి అయితే ఇంకా చపాతీ అనేది కలిపేస్తాను. ఇక్కడ చూసారు కదా, 2 బౌల్స్లో 2 బాటిల్లోనైతే నేను జ్యూస్ అయితే తీసి పక్కకు పెట్టేశాను. ఇంకా ఆ లోపైతే బావ అయితే రెడీ అయిపోయాడండి. బావకు కూడా దోశ అయితే వేసి ఇచ్చేసాను. తనకి ఒక 3 దోశలు అయితే వేశాను, కీర కట్ చేశాను, ఇంకా డ్రాగన్ ఫ్రూట్, ఇంకా చట్నీ వేసేసి అయితే ఇచ్చేసానండి. బాదం కూడా పెట్టేశాను బావకు. డైలీ బాదం కూడా తీసుకుంటామండి మేము. నా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇంకా బావ అయితే డే అంతా ఉండడు కాబట్టి తనకు ఎర్లీ మార్నింగే ఇంకా ఫ్రూట్స్ కూడా ఇచ్చేస్తాను. ఇంకా దీపం అయితే డైలీ పెట్టేస్తాడండి, బావే పూజ చేస్తాడు రోజు. ఇంకా దీపం పెట్టేసి అయితే ఇంకా టిఫిన్ చేసేసి వెళ్ళిపోయాడు. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఈరోజు ఇంకా టెంపుల్కి వెళ్తున్నాను. టెంపుల్కి వెళ్ళే ముందు అయితే జ్యూస్ చేశాను కదా, ఇంకా ఒక జ్యూస్ అయితే తాగేసి అయితే నేను టెంపుల్కి అయితే వెళ్ళిపోయానండి. ఈరోజు మండే కదా, మా పక్కనక్క అయితే వెళ్తుంది, తనతో పాటు అయితే నేను శివాలయం అయితే వెళ్ళానండి. చూశారు కదా, వీళ్ళు ఒక 5 వీక్స్ అలా పూజ చేస్తారంటండి ఇక్కడ. అంటే మనం ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక అనేది నెరవేరుతుందంట. ఇంకా పూజ అయితే చేస్తుంది అక్క అన్నమాట, మా పైన ఉంటారు. అక్కతో పాటు వెళ్ళాను. ఇక్కడైతే బొట్టు పెడుతున్నారు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్క అయితే పెట్టేసుకుంది, ఇంకా పూజారి నాకు కూడా పెట్టేస్తున్నారనమాట. ఇక్కడ కొబ్బరికాయ తీసుకెళ్ళానండి నేను. కొబ్బరికాయ కొట్టనివ్వరు టెంపుల్లో, కానీ అయ్యగారిని అడిగిన తర్వాత తనైతే పక్కకి వెళ్ళి కొట్టమ్మా ఏం కాదులే అన్నారు. ఇంకా పక్కనైతే వెళ్ళి కొట్టేశానమాట కొబ్బరికాయ. ఇక్కడైతే ఇంకా ప్రసాదం అయితే తీసేసుకుంటున్నానండి నేను. ఇంకా అదే టెంపుల్లో మారేడు చెట్టు ఉందండి, ఇంకా చెట్టుకైతే పూజ చేస్తున్నారు. ఈ పత్రి ఆకులు శివునికి ఇష్టమైన ఆకులు కదండి. ఇంకా చెట్టుకైతే పూజ చేసేసాము. ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ రో హౌజ్లు అన్నమాట. ఇక్కడ గుజరాత్లో అన్ని హౌజెస్ అనేవి సేమ్గా ఉంటాయి, రో హౌజ్లు అన్నీ ఒకేలా ఉంటాయన్నమాట. మేము కూడా ఇలాంటి రో హౌజ్లలోనే ఉంటామండి. ఒక 4 మంత్స్ అలా రెంట్కున్నాము సూరత్లో వచ్చిన కొత్తలో. ఇంకా రూమ్స్ సరిపోవట్లేదు అని వచ్చి ఇంకా మేము డబల్ బెడ్రూమ్ అయితే తీసేసుకొని ఉంటున్నాము. ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా టమాటా అండ్ ఉల్లిగడ్డ అయితే కొంచెం ఆయిల్ వేసి అయితే ఉడకబెట్టుకున్నానండి ఒక సైడు. ఇంకొక సైడ్ అయితే ఇవి రాజ్మా, నేను నైటే నానబెడతాను కదా మర్చిపోయి, ఇంకా మార్నింగ్ అయితే నానబెట్టానండి. ఒక 2 అవర్స్ నానబెడితే సరిపోతుంది. 2 అవర్స్ అయితే నానబెట్టి అందులో కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టానండి. ఒక 3 విజిల్స్ వస్తే మంచిగా మెత్తగా ఉడికిపోతాయి. ఇంకా ఆ లోపైతే నేను కూడా టిఫిన్ అయితే వేసేసుకున్నానండి.
ఇంకా నేను కూడా డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టేసుకొని అయితే తినేస్తున్నాను, టిఫిన్ చేసేస్తున్నానండి. మల్టీగ్రెయిన్ దోశ చాలా హెల్త్కి మంచిదండి, పిల్లలకు కూడా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా హెల్త్కి మంచిది. పిల్లలు ఒక రెండు దోశలు ఒక్క దోశ తిన్నా కూడా ఎనర్జీగా ఉంటారు, చాలా ఎనర్జీగా. ఒకసారి అయితే ట్రై చేసి పెట్టండి. ఈ రెసిపీ కావాలి అని అంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను రెసిపీ అనేది షేర్ చేస్తాను. ఏమేం వేస్తాను మల్టీగ్రెయిన్ దోశకు అనేది. కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుందండి, మాకు పక్కనే మార్కెట్ ఉంది, ఇంకా కుక్కలు అరవడం అవన్నీ అయితే డిస్టర్బెన్స్ చాలా ఉంది. మార్నింగ్ నుంచి నేను వీడియో రికార్డ్ చేద్దామంటే ఇదే డిస్టర్బెన్స్ ఉంది, ఇంకా నార్మల్గా ఇప్పుడైతే రికార్డ్ చేసేస్తున్నానండి. కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ముందుగా బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసాను, ఆయిల్ కొంచెం తక్కువే వేస్తానండి నేను కర్రీలలో. ముందుగా ఇంకా పోపు దినుసులు వేసేసి అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నానండి. ఇంకా అవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇంకా పసుపు అయితే వేసేసుకున్నానండి. పసుపు వేసి కలిపేసి అయితే నేను కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గంజు అనేది అడగంటకుండా, అంటే అల్లం అనేది మాడిపోతుంది కదండి, మాడకుండా ఉండడం కోసం ఒక రెండు మూడు చుక్కల వాటర్ అనేది యాడ్ చేస్తానండి నేను. ఆ వాటర్ వేయడం వల్ల కొంచెం అడగంటుకోకుండా ఉంటుందన్నమాట, మనకు మాడకుండా ఉంటుంది. ముందుగానే ఇంకా వాటర్ అనేది యాడ్ చేసి అయితే కొంచెం ఉడకబెడతానన్నమాట నేను. ఇలా రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి రాజ్మా తినడం వల్ల. నేను హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఇక్కడ చూసారు కదా కొంచెం అయితే వాటర్ అనేది యాడ్ చేశాను, గంజు మాడకుండా. వాటర్ వాటర్ ఉంటుందేమో అనుకున్నారు, కాదండి వాటర్ వాటర్ ఏమి ఉండదు, ఒక 2-3 డ్రాప్స్ అలా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ముందుగా నేనైతే టమాటా ఉల్లిగడ్డ అయితే ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదండి ఉడకబెట్టి, ఈ ప్యూరీ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసి కలిపేసి మీకు ఇంకా కావలసిన క్వాంటిటీలోనైతే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ప్యూరీ అనేది కొంచెం గట్టిగా అయిపోయింది కదా. నేను నాకైతే గ్రేవీ అనేది ఇంకా కావాలి, అందుకోసమే ఇంకా ఆ బౌల్లోనే వాటర్ అనేది యాడ్ చేసుకొని అయితే వేసేసుకుంటానండి. ఇక్కడ చూస్తున్నారు కదా వంట చేస్తూనే నేనైతే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటానండి. ఎప్పటికప్పుడు మీరు కూడా అలానే చేస్తారా అనేది కామెంట్ చేయండి. ఇంకా వాటర్ అయితే నాకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. బాగా పలసగేం చేయను, థిక్నెస్గానే మనము మసల పెడతాం ఉడకబెడతాం కాబట్టి థిక్నెస్గానే వస్తుంది గ్రేవీ అనేది. ఇక్కడ చూస్తున్నారుగా ఈ క్వాంటిటీలో గ్రేవీ ఉంటే సరిపోతుందండి. ఇంకా ముందుగానే మనము టమాటో అనేది ఉడకబెట్టాం కాబట్టి వెంటనే నేను ఉప్పు రుచికి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసేస్తున్నానండి. తర్వాత కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటానండి. ఈ రాజ్మా తినడం వల్ల అయితే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అయితే చాలా ఉంటాయండి, హెల్త్ బెనిఫిట్స్ ఇలా ఉంటాయి చాలా అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, జిగురు జిగురు అయితే ఏముండదండి, చాలా బాగుంటాయి రాజ్మా గింజలు అనేవి. పిల్లలకి ఒక 1 వీక్ ఒకసారి అయితే కంపల్సరీగా పెట్టండి, హెల్త్ కూడా చాలా మంచిది కదండి. మన ఒంట్లో నీరసాన్ని కూడా తగ్గిస్తాయి అన్నమాట రాజ్మా గింజలు. ఈ విధంగానైతే వండి పెట్టండి పిల్లలకి, వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు నేను వండే ప్రాసెస్లోనే వండండి, చాలా బాగా కుదురుతుంది కర్రీ కూడా. మసాలా అనేది నేను నార్మల్గానే వేస్తానండి, ఎక్కువ మసాలా కూడా వేయను, ఇంకా ధార్మిక తింటుంది కదా అంత స్పైసీగా అవసరం లేదన్నట్టు ఇంకా నార్మల్గానే స్పైసీగా యాడ్ చేస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మసాలా అన్నమాట, గరం మసాలా. గరం మసాలా లేకపోతే మీ దగ్గర చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఎలాంటి మసాలా వెజ్ మసాలా ఏదైనా పర్లేదండి, ఏది యాడ్ చేసినా బాగానే ఉంటుంది. ఇంకా ఇది యాడ్ చేసి అయితే నేను రాజ్మాను 2 అవర్స్ ముందైతే నానబెట్టుకున్నానని చెప్పాను కదండి, అదైతే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసి ఇంకా వాటర్ అనేది వంపేసి ఇందులో వేసేసుకుంటున్నానండి. మీకు కావాలి అంటే రాజ్మా ఉడకబెట్టిన వాటరే ఉంటుంది కదండి అదే వాటర్ కూడా వేసేసుకోవచ్చు,
కొంచెం కలర్ అనేది మారిందని నాకు నచ్చక వాటర్ అనేది వంపేశానండి. ఈ రాజ్మాని అయితే ఇందులో యాడ్ చేసుకొని అయితే ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడకబెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నారనుకోండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనకు టమాటా ఉల్లిగడ్డ కూడా వేయించి ప్యూరీ చేసేసుకొని అయితే వేసేసుకున్నాం కదండి. రాజ్మా కూడా ఉడకబెట్టే వేసేసుకున్నాము. కర్రీ అనేది ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోతుంది, అంత ప్రాసెస్ ఏం పట్టదండి, ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా ఇంకా మూత పెట్టేశానండి. మూత పెట్టేసి అయితే నేను ఇంకా నెక్స్ట్ వర్క్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇంకా బియ్యం అయితే రైస్ కుక్కర్లోనే పెట్టేస్తున్నానండి ఈ మధ్య. ఇంకా బియ్యం కూడా కడిగేసుకున్నాను. బియ్యం మేము సింగిల్ పాలిష్ బియ్యం అయితే వాడుతున్నామండి ఒక 1 మంత్ నుంచి. చాలా బాగున్నాయి. డైరెక్ట్గా బ్రౌన్ రైస్ అయితే తినలేం కాబట్టి హెల్తీగా ఇంకా సింగిల్ పాలిష్ రైస్ అయితే తీసుకున్నామండి. చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ కూడా నార్మల్గానే ఉంటాయండి. పాలిష్ చేసిన బియ్యం ఎలా అంటే వైట్గా ఉంటాయి కదా, ఇవి నార్మల్గా ఉంటాయి. పాలిష్ సింగిల్ పాలిష్ వేసిన రైస్ అన్నమాట. నేను నార్మల్గా ట్యాప్ వాటర్తో అయితే ఒక 3 టైమ్స్ అలా కడిగేస్తానండి. ఇంకా తర్వాత అయితే ఇంకా పైన ప్యూరిఫైయర్ ఉంది, ఆ ప్యూరిఫైయర్ వాటర్తో అయితే ఒక 3 టైమ్స్ అయితే కడిగేస్తాను. ఇంకా గిన్నెలు కూడా తోమేస్తున్నానండి. మార్నింగ్ టిఫిన్ చేసిన బౌల్స్ కానీ ఇంకా కుకింగ్ చేసిన బౌల్స్ ఇవన్నీ అలానే ఉండిపోయాయి సింక్లో. ఇంకా చిన్నగా ఉంటుంది కదండి మనం కుకింగ్ చేసే ఏరియా, అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే గిన్నెలు కూడా తోమేసుకున్నానండి. ఇంకా గిన్నెలు అనేవి నేను బయట బాల్కనీలోనైతే బోర్లేస్తానండి గ్యాలరీలో. ఇంకా గ్యాలరీలో మార్నింగ్ అయితే తిన్న గిన్నెలు అయితే బోర్లేసాను కదండి, అవైతే సర్దేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడే గిన్నెలు అయితే తోమేస్తానండి. నేను సింక్ నిండా అయితే పెట్టేయను. మనం సింక్ నిండా పెట్టేసుకున్నాం అనుకోండి చిన్న చిన్న దోమ అనేది తయారైపోయి ఇల్లంతా పాకుతుంది. అందుకోసమే ఇంకా ఎప్పటికప్పుడైతే గిన్నెలు అనేది తోమేస్తానండి, సింక్ నీట్గానే పెట్టేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా తోమినవైతే బోర్లేసాను, ఇంకా అవి ఆరిపోయినాయి అయితే ఇంకా బోర్ల చిక్కులు అయితే పెట్టేసుకున్నానండి. ఆ లోపు అయితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా
చివరికి ఇంకా కలిపేసుకొని అయితే కొంచెం కసూరి మేతి అయితే వేస్తున్నానండి. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే మీరు కర్రీ వండేటప్పుడే పోపులోనే పచ్చి మెంతి ఉంటుంది కదండి, మెంతాకు ఆ మెంతాకు అయితే వేసేసుకొని వండేసుకోవచ్చండి. నా దగ్గర డ్రై మెంతి ఉందని నేను కసూరి మేతి అయితే కొంచెం క్రష్ చేసి అయితే వేసేసి ఇంకా కొత్తిమీర కూడా వేసేసి దించేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆలోపు అయితే ఇంకా వన్ అయిపోయిందండి, బావైతే వచ్చేసాడు. ఇంకా నేను చపాతి కూడా చేసేసానండి. చపాతి ముందుగానే పిండి అయితే కలిపి పెట్టేశాను కదా, చపాతి కూడా చేసేసాను అన్నమాట. అన్నీ ఒకేసారి ఇలా చేసి పెట్టుకుంటానండి. ఒక 5 చపాతి మట్టుకే పిండి అయితే కలిపేసుకుంటానండి. బావ ఒక 2, నేను ఒక 2, ధార్మిక ఒకటి అయితే తినేసి అయితే ఇంకా కొంచెం రైస్ అయితే తింటామండి. మధ్యాహ్నం వీలు కాకపోతే నైట్ అయినా కంపల్సరీగా నేను చపాతి అయితే చేస్తానండి. ఎప్పుడో ఒకసారి నాకు ఏమన్నా హెడ్డేక్ కానీ అలా ఉంది, చేత కాకపోతే కానీ చెయ్యను. మంచిగా ఉంటేనైతే ఇంకా కంపల్సరీ చపాతి అయితే చేసేస్తానండి. ఇంకా చపాతి కంప్లీట్ అయిపోయింది. ఇలా అయితే చపాతి ప్రిపేర్ చేసుకోండి, చాలా మెత్తగా వస్తాయి. పిల్లలు బీట్రూట్ తినని పిల్లలు, క్యారెట్ తినని పిల్లలు ఉంటారు కదా, ఇలా అయితే ప్యూరీ చేసి అందులో వేసి చేయడం వల్ల వాళ్ళు కూడా తినేస్తారండి. ఇంకా ధార్మికకి అయితే చాలా నచ్చింది చపాతి, చూసారు కదా చాలా బాగుంది అని చెప్తుంది. తనకు చపాతి అన్న, ఇట్లా బబ్బల కూరలు వండినా కూడా చాలా ఇష్టంగా తింటుంది అన్నమాట. ఇలాంటి రాజ్మా కానీ, బఠానీలు కానీ, ఇంకా చిక్కుడు గింజలు, ఎలాంటి కర్రీ వండినా కూడా చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా తినేసి అయితే కాసేపు పడుకుందండి. ఆఫ్టర్నూను పడుకొని లేచి అయితే ఇంకా ఈవినింగ్ ఇక్కడ ట్యూషన్కి అయితే వెళ్ళిపోతుంది. స్నాక్స్ అయితే తినేసింది, తినేసి ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళిపోతుంది ధార్మిక అయితే. ఇంకా కిందికి అయితే వెళ్ళాము ఈ పాపతో కాసేపు అయితే ఆడుకుని, మేము ట్యూషన్కి అయితే పంపించేసి అయితే వచ్చేసానండి. ట్యూషన్ అయితే మా సొసైటీలోనే అండి, పక్క బ్లాక్లో ఉంటుంది. ఇంకా తననైతే పంపించేసి వస్తాను 6 to 8 వరకు. ఇంకా 8 o'clock అయితే తీసుకురావాలి. వీడియో కంటిన్యూ అవుతుంది. ఇంకా ఈవినింగ్ అయితే నేను ఆరెంజ్ జ్యూస్ అయితే చేసేసుకుంటున్నానండి. కొన్ని ఆరెంజెస్ ఉండే కొంచెం నీరసంగా అనిపించింది. మధ్యాహ్నం అన్నం కొంచెం తక్కువే తినేసాను, అందుకోసం అయితే ఇంకా ఈవినింగ్ స్నాక్స్గానైతే కొంచెం ఆరెంజ్ జ్యూస్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇంకా ఆలోపు అయితే బావ అయితే వచ్చేసాడు, ఇంకా ఇద్దరం అయితే తాగేసాము. చూసారు కదా నేనైతే ఇలా వడగట్టుకొని అయితే ఇంకా డైరెక్ట్గా తాగేస్తాను. ఇందులో ఇలాంటి షుగర్ కానీ హనీ కానీ ఏం కలిపేసుకోను అన్నమాట, డైరెక్ట్గా తాగేస్తాను. చాలా పుల్లగా ఉండే అందుకే ఇట్లా అంటున్నాను నేను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మార్నింగ్ చేసిన కొంచెమే కర్రీ ఉండే, ఇంకా నేను పుదీనా రైస్ అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదండి పుదీనా రైస్. పిల్లలకు కూడా పెట్టండి, డైజెషన్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట. నేను ముందుగానే రైస్ అనేది వండేసుకొని ఇంకా పుదీనా రైస్ అనేది చేసేసుకుంటున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి పుదీనా రైస్. ఈ వీడియో అనేది నేను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను, ఈవినింగ్ 5 o'clock పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఇందులో ఆల్ వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి ఇంకా చాలా మంచిది. ఓకే అండి, వీడియో ఇంతే. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే ఇంకా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా సూరత్లో నార్త్ వీడియోలు చూడాలి అని అనుకుంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి, ఇంకా హెల్దీ ఫుడ్ రెసిపీస్ కానీ, హెల్దీ ఫుడ్ ఎలా తీసుకుంటాం ఏంటి అనేది బ్లాగ్ రూపకంగా నేను చూపిస్తాను ఇంకా ముందు ముందు. ఇక డైలీ అయితే వ్లాగ్స్ పెట్టాలనుకుంటున్నానండి. నా వ్లాగ్స్ చూసి అయితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా తినేసామండి, సాల్ట్ అయితే తక్కువైపోయింది, సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంకా మేమైతే డిన్నర్ అయితే చేసేసామండి, డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు బాయ్.